హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి స్వర్గ ఉచ్చారణ అనేటువంటిది పార్ట్ టూ తమిళనాడు గవర్నమెంట్ హిందీ చూస్తున్నాము. ఫస్ట్ స్టాండర్డ్ గాతే హుయే స్వరసీకే మనం వచ్చేసి అచ్చులు వచ్చేసి పాడుకుంటూ మనము నేర్చుకుందాము. ఆ సే అనార్, ఆ అంటే అనార్, అనార్ అంటే దానిమ్మ పండు. బోలో బార్ బార్, మరలా మరలా చెప్పండి. అనార్ ఆ సే ఆమ్, ఆ అంటే ఆమ్ మామిడి పండు. కూబ్ కరో కామ్, బాగా ఎక్కువగా పని చేయండి. ఈసే ఇమలి, బడి కట్టి మీటి. మనకు వచ్చేసి చింతపండు వచ్చేసి పులుపుగాను, చింతకాయ వచ్చేసి పుల్లగాను తీయగాను ఉంటుందన్నమాట. ఈసే ఇమలి, బడి కట్టి మీటి, బాగా మనకు వచ్చేసి బాగా పులుపుగా ఉంటుందన్నమాట. తీయగా కొంచెం పుల్లగా ఉంటుంది చింతపండు అయితే. ఈసే ఈక్, అచ్చి బాతే సీక. మనము ఈ అంటే ఈక్, చెరకు. అచ్చి బాతే సీక్, మంచి విషయాలు నేర్చుకుందాము. ఊసే ఉల్లు, ఉపమన్మే కేలు. ఊసే ఉల్లు అంటే గుడ్లగూబ, ఇది వచ్చేసి తోటలో ఎక్కువగా ఆడుకుంటుంది. ఊసే ఊన్, బాహర్ హై ధూప్. ఊ అంటే ఊన్, ఉన్ని. బయట వచ్చేసి ఎండ ఎక్కువగా ఉంటుంది. రీషే రిషి, కిసాన్ కరే కృషి. కిసాన్ రైతు వచ్చేసి బాగా ఎక్కువగా కష్టపడుతూ ఉంటాడు వ్యవసాయ భూమిలో. రి అంటే ఋషి, సాధువు. ఏసే ఏక్, ఏక్ అంటే ఒకటి. ఈశ్వర్ సబ్కా ఏక హై, ఏక్ అందరికీ భగవంతుడు ఒక్కరే. ఐసే ఐనక్, కంటి జోడు, కంటి అద్దాలు. బాపు పహనే ఐనక్, బాపు గాంధీ గారు ఈ యొక్క అద్దాలని ధరించారు. ఓసే ఓలా, ఓలా అంటే ఈ యొక్క ఆకు. బరఫ్కా గోలా, ఆ యొక్క ఆకు పైన ఏమున్నది, అందమైనటువంటి ఒక గుండ్రటి మంచు చుక్క అనేటువంటిది, మంచి నీటి చుక్క ఉన్నది. ఔసే ఔషధ్, కడవి లాగే ఔషధ్. ఔషధాలు వచ్చేసి ఎప్పుడు చేదుతో కూడి ఉంటుంది. అంసే అంబుజ్, అంబుజ్ అంటే కమలాలు. దేకో కిలా అంబుజ్, ఎంత చక్కగా విరిసి ఉన్నది కమలాలు. ఇక్కడ చూడండి అభ్యాస్, ఖాళీస్థాన్ బరే. ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలను మనము పూరిద్దాము. ఆసే అనార్, ఆసే ఆమ్, ఈసే ఇమలి, ఈసే ఈక్, ఊసే ఉల్లు, ఊసే ఊన్, రీసే రిషి, ఏసే ఎడి, ఏసే ఏక్, ఐసే ఐనక్, ఓసే ఓలా, ఏ ఔసే ఔషధ్, అంసే అంబోజ్. టర్మ్ టూలో, సారీ టర్మ్ వన్లో వచ్చేసి పార్ట్ టూ వచ్చేసి హిందీ చూస్తున్నాము. ఖాళీస్థాన్ భరే, ఆసే అనార్, ఆసే ఆమ్, ఈసే ఇమలి, ఈసే ఈక్, ఊసే ఉల్లు, ఊసే ఊన్, రీసే రిషి, ఏసే ఏక్, ఐసే ఐనక్, ఓసే ఓలా లేదా ఓకలీన్ రాసుకోండి, ఔసే ఔషధ్, అంసే అంబుజ్.